ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు 12 మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ, జనవరి 11 అమావాస్య తరువాత కొంత ఇబ్బందికరముగా ఉన్నప్పటికీ ఆప్తుల ద్వారా లాభాన్ని పొందగలుగుతారు కర్కాటక రాశి జాతకులు. కష్టమనేటువంటిది తాత్కాలికము మాత్రమే. తొందరపడి కర్కాటక రాశి జాతకులు అప్పులు చేయరు. వారి యొక్క వ్యూహము చాలా అమోఘముగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క 11 అమావాస్య తరువాత కొంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మరలా అనారోగ్య సమస్య వచ్చి వైద్యుల యొక్క సలహాల మేరకి కొన్ని నెలల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాల్సిన అవసరం వస్తుంది. విదేశీ సంబంధములు మెరుగుపడతాయి. ఎవరైనా సరే కర్కాటక రాశి జాతకాల్లో ఉన్నటువంటి వారికి విదేశీ మిత్రులో బంధువులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వారి వారి యొక్క సహకారము ద్వారా వారికి ఏదో లబ్ధి చేకూర్చే పనులు చేయటం ద్వారా ఆదాయాన్ని, ఖరీదైనటువంటి వస్తువులని కర్కాటక రాశి జాతకులు పొందుతారు. భార్యాభర్తల మధ్య ఈ యొక్క అమావాస్య తరువాత విభేదములు వచ్చినప్పటికీ అవి సర్దుకుంటాయి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. వివాహాది శుభకార్యములకి కూడా సంక్రాంతి తరువాత మంచి కాలముగా గోచరిస్తుంది. విదేశముల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు సంక్రాంతి తరువాత మీ ఉద్యోగముల్లో మార్పును చూస్తారు. తోటి మిత్రుడితో కలిసి వ్యాపారాన్ని చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన మీ అందరూ కలిసినప్పుడు రావటం అనేటువంటిది ఆనందదాయకం. తొందరపాటుతో అప్పులు చేసి వ్యాపారాన్ని మాత్రము దయచేసి విదేశముల్లో ఉన్నటువంటి వారు ఎవరూ చేయకండి. స్త్రీలు ముఖ్యముగా ఎవరినైనా సరే మభ్యపెట్టి వారికి అతిగా ఒక విషయం గురించి చెప్పి వారి చేత పెట్టుబడి పెట్టించాలి అనుకున్నప్పుడు మీరు చెప్పేటువంటి విషయంలో తక్కువలో తక్కువ 70% సరే నిజాయితీ ఉండేటట్టుగా చూసుకోండి. పూర్తి అబద్ధాన్ని చెప్పి మోసాన్ని చేయటం ద్వారా చాలా ఇబ్బందులకి గురవుతారు కర్కాటక రాశి జాతకులు. కాబట్టి ఈ యొక్క 1 జనవరి కర్కాటక రాశి జాతకులు ఆనందముగా, సంతోషముగా, లాభదాయకంగా ఉంటూ ఎటువంటి కష్టం వచ్చినా సరే ఇట్టే తొలగిపోయి పునః ఆనందాన్ని పొందాలి అనుకున్నటువంటి వారు గణపతికి బాగా ఆరాధన చెయ్యండి. గణపతి యొక్క స్తోత్రాలని చదవండి. మహాగణపతి యొక్క చిత్రపటాన్ని దర్శనం చేస్తూ ఉండండి. అలాగే శ్రీ శుభంకరి వృద్ధఘోషాల నిర్మాణం కోసమై మీ వంతు సహకారాన్ని అందించండి. ఇది ఒక చాలా పెద్ద యజ్ఞం. మనమందరము కలిస్తే ఈ గోశాల నిర్మాణము
ఇట్టే పూర్తి అవుతుంది. కర్కాటక రాశి జాతకులు సోదరులతో కలిసి కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకుంటానికి కూడా ఈ జనవరి మాసము దోహదపడుతుంది. వ్యాపారం కోసమో కుటుంబ విషయాల కోసమో మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము, సోదరులతో కలిసి చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవటం అనేటువంటిది మనం గమనించవచ్చు. అలాగే కర్కాటక రాశి జాతకులు తొందరపాటుతో ఎటువంటి వ్యాపారాలలో కూడా వేలు పెట్టకపోవటం అనేటువంటిది మంచిది. ఆవేశంగా ఇప్పుడేదో మన దగ్గర ఉన్నది కదా అని చెప్పి ఎంతో కొంత పెట్టుబడిని గనక మనం పెట్టుకుంటూ పోతే ఒకనొక సమయంలో ఏదీ లేకుండా పునః మళ్ళీ మనము అప్పుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అహంకారమైనటువంటి వ్యక్తులతో, అహంకారాన్ని ప్రదర్శించేటువంటి వారితో దూరముగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. మీ యొక్క మౌనమే ఎన్నో విషయాలకి సమాధానము కూడా అవుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు సోదరులతో కలిసి తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మంచిని చేకూరుస్తాయి. తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వారి ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు చేకూరుతాయి. తద్వారా కొంత సమస్యలు పెరిగేటువంటి అవకాశము, ధనము ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన 1 8 ఫీట్ల గోడ, మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థము చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.